नाजरीन आप देख रहे हैं टीवी 31 न्यूज़ चैनल। खातून का कत्ल करने वालों को आज पाटीशरी पुलिस ने किया गिरफ्तार। डीसीपी एलबी सनप्रीत सिंह आईपीएस ने प्रेस कॉन्फ्रेंस करते हुए सारी तफसीलात बताई। 7 दिसंबर के दिन एक खातून की लाश जलपल्ली तालाब के पास दस्तियाब हुई थी। इस सिलसिले में पुलिस ने आज मोहम्मद फेरोज उर्फ अकबर को अपने हिरासत में ले लिया। ये पेशे से ऑटो ड्राइवर बताए जा रहे हैं। आइए देखते हैं आगे की तफसीलात। पुलिस स्टेशन परिधि लो सेवंथ नाडु मॉर्निंग रोजना ఒక లేడీది డెడ్ బాడీ ఉన్నట్టు ఇక్కడ చెరువు పక్కకి ఇట్లా ఇన్ఫర్మేషన్ వస్తే అన్ని టీమ్స్ ఇక్కడికి చేరడం జరిగింది. అది బాడీ అది సెమీ నేక్డ్ కండిషన్లో ఉండే, సో ఇమీడియట్లీ దర్యాప్తు మొదలు పెట్టినాము. బాడీ అది హెడ్ ఏదైతే ఉన్నదో అది ఒక రాయితోటి క్రష్ చేసి ఉండే. సో అక్కడ అన్ని రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ అక్కడ నుంచి సీసీటీవీలు చెకింగ్ చేయడం, దాన్ని డాగ్ స్క్వాడ్ దెన్ క్లూస్ టీమ్ దెన్ ఎస్ఓటి అన్ని టీమ్స్ కూడా ఫీల్డ్లోకి దిగినాయి. సో అది ఆ లేడీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉన్నదో అది ఏరియాలో చూపిస్తూ మా టీమ్కి ఒక ఇది గుర్తించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇది మాకు సంబంధించిన ఆమెని. సో అది ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు ఉన్న సీమ్ ఫాతిమా అని ఆమె పేరు చెప్పారు. ఏజ్ 30 సంవత్సరాలు. సో తర్వాత అది ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లోకి పోతే ఒక సీసీటీవీ కెమెరాలు కూడా చెక్ చేయడం జరిగింది. సో ఒక చోట ఆమె లేడీ రాత్రి పూట ఒక ఆటోలో ఎక్కినట్టు అట్లా కనిపించింది. సో అట్లా కనిపించిన తర్వాత అది దాన్ని ఫాలో చేయడం జరిగింది. సో దాంట్లో ఏం గుర్తించడం జరిగింది, దట్ ఆటో డ్రైవర్ తర్వాత ఉన్నాడు అతను మొహమ్మద్ ఫిరోజ్ అని. ఆయన 23 ఇయర్స్, ఆయన రెసిడెంట్ ఆఫ్ బాబానగర్ కంచన్బాగ్ లిమిట్స్. సో ఆ రోజు రాత్రి లేడీ ఆటోలో ఎక్కింది, ఇక్కడ రిలేటివ్స్ ఇంటికి వచ్చి ఉండే హఫీజ్ బాబానగర్లో. ఇక్కడ నుంచి చంద్రయాన్ గుట్టలో తన సొంత ఇల్లు ఉండే, అక్కడికి పోవడానికి ఆటో ఎక్కింది. సో ఎక్కిన తర్వాత మధ్యాహ్నం అది మధ్యలో దారి మధ్యలో రాత్రి పూట అది చీకటి ఉన్నది కాబట్టి, సో ఆయన అది సెక్సువల్ ఫీవర్ అడిగిండు ఆమెని. సో ఆమె డినై చేయడంలో అప్పుడు ఆమెని ఫోర్స్ చేయడం జరిగింది. సో అది కొంచెం రెసిస్టెన్స్లో ఆమెని ఒక స్క్రూ డ్రైవర్తో ఇక్కడ గొంతు ఇక్కడ నెత్తి మీద అది ఆయన చేయడం జరిగింది. సో ఆమెకి బాగా బ్లీడింగ్ ఇంజరీస్ అయిన తర్వాత ఆయన కొంచెం అది గబరాయించాడు ఇట్లా ఇడ్లీ అయింది. సో తర్వాత అక్కడ చెరువు దగ్గర ఆటో తీసుకెళ్ళి అక్కడ అది ఇక్కడ బాడీని అక్కడ పడుకోపెట్టి తర్వాత హెడ్ని అది పగలగొట్టడం జరిగింది. సో ఈ కేసులో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేశారు లడ్బయర్ ఏసీపీ పనసలిపురం పురుషోత్తం రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ పహాడి శ్రీఫ్ విష్ణు దెన్ ఆర్ డిఐ పహాడి శ్రీఫ్ అర్జునయ్య అండ్ వాళ్ళ టీం కూడా అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఇది ఆల్మోస్ట్ డెడ్ కేసు లాగా ఉంది, ఏం కూడా క్లూజ్ లేని కేసు ఇది. సో అట్లా ఇది కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇది మంచి వర్క్ చేసినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఇది అక్యూజ్ని కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది.